డాక్టర్ గారు, నా పేరు వీరకుమారి. నా వయసు 21 సంవత్సరాలు. గత 5 సంవత్సరాల నుంచి నాకు ఫిట్స్ ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతున్నాను. ఈ 5 సంవత్సరాల్లో నాకు సుమారుగా 5 నుంచి 6 సార్లు ఫిట్స్ వచ్చాయి. ఈ ఫిట్స్ పూర్తిగా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఫిట్స్కు సర్జరీ ఉందని విన్నాను. ఇది నిజమేనా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. వీరకుమార్ గారు, మీకు ఫిట్స్ ఉన్నాయని నిర్ధారణ అయింది. దానికి మందులు వాడుకుంటున్నారు. మందులు వాడుకుంటున్నా కూడా కంట్రోల్ రావట్లేదు. సో మీ సమస్యకి ఏంటంటే, జనరల్గా ఎవరికైనా కూడా ఈ మూర్ఛ రోగం లేకపోతే ఫిట్స్ కనుక ఉంటే కనుక ఖచ్చితంగా ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. సో సాధారణంగా ఏంటంటే కనుక, ఫిట్స్ మందులు ఉన్న వాళ్ళకి మందులు వేసుకుంటున్న ఫిట్స్ వస్తున్నాయంటే, అంటే మందులు కరెక్ట్ డోస్ వేసుకుంటున్నారా, మీ డోస్ కూడా మిస్ అవ్వకుండా వేసుకుంటున్నారా, మీకుండే ఫిట్ రకానికి కరెక్ట్ మందు వాడుతున్నారా, ఇవి చెక్ చేయించుకోవాలి. అందుకని నాకు అర్థమైనంత వరకు మీరు మందులు రెగ్యులర్గా వేసుకుంటున్నారు, ప్లస్ మీకున్న ఏ టైప్ ఆఫ్ ఫిట్, అంటే ఫిట్స్లో కూడా రకాలు ఉంటాయండి. ఫోకల్ ఫిట్స్ ఉంటాయి, జనరలైజ్ సీజర్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక్కోసారి ఫోకల్ ఫిట్స్కి వాడే మెడికేషన్స్ జనరలైజ్ సీజర్ డిజార్డర్లో అవి ఒక్కోసారి ఫిట్స్కి పనికిరావు అన్నమాట. సో అందుకని ఒకసారి మెడిసిన్స్ చెకప్ చేసుకుని చూసుకోండి. రెండు, డాక్టర్ని సంప్రదించి చూసుకోండి. అలాగే ఈ మూర్ఛ వ్యాధి ఉన్నవాళ్ళు జనరల్గా ఎవరైనా కూడా ఒక రకమైన మందు వేసుకోవో, అంటే దీంట్లో ఎన్నో రకాల మందులు ఉంటాయి, కరెక్ట్గా మెడిసిన్స్ వేసుకోవటం, కరెక్ట్ డోస్ వేసుకోవటం, కరెక్ట్ టైప్ ఆఫ్ మెడికేషన్ వేసుకుంటే కనుక 100కి 70% మందికి మందులతో కంట్రోల్ అవుతుంది. వాళ్ళల్లో ఒక మందుతో 50% మందికి కంట్రోల్ అవుతుంది, 2 మందులతో 70% మంది దాకా కంట్రోల్ అవుతుంది, మిగతా 30% మందికి మందులతో కంట్రోల్ అవ్వదు. సో దీన్ని మనం రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అంటాం. జనరల్గా ఈ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ ఫోకల్ సీజర్స్లోనే ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే కనుక నెక్స్ట్ స్టెప్ సర్జరీకి వర్కప్ చేసుకోవటం. అంటే వీళ్ళకి ఏం చేస్తామంటే రొటీన్ ఈజీ చేయటం, మెడిసిన్స్ ఒకసారి చెక్ చేయటం కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. సో మెడిసిన్స్ కరెక్ట్గా ఉండి, కరెక్ట్ డోస్ ఉండి, కరెక్ట్గా వేసుకుంటున్నా కూడా వస్తే వీళ్ళకి MRI స్కాన్ లాంటివి చేయటం, దాని తర్వాత వీడియో ఈజీ చేయటం. వీడియో ఈజీ అంటే రొటీన్గా ఓపీడీలో చేసే ఈజీ కంటే ఒక 4 రోజులు అడ్మిట్ చేసి రూమ్లో కంటిన్యూస్గా ఈజీ రికార్డింగ్ పెట్టి చూస్తే కనుక ఏ పక్క నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఈ వీడియో ఈజీతో అడ్వాంటేజ్ ఏంటంటే, అంటే ఫిట్ అయినా కాదా, ఒకవేళ ఫిట్ అయితే ఏ రకమైన ఫిట్, ఫోకలా జనరలైజ్డా, అంటే ఫోకల్ అంటే ఒక భాగంలో నుంచి వచ్చేది, జనరలైజ్డ్ అంటే బ్రెయిన్ మొత్తంలోంచి వచ్చేది. ఒకవేళ ఫోకల్ ఫిట్ అయితే ఏ ఏరియా నుంచి వస్తుందో తెలుసుకోవటం. సో ఏ ఏరియా నుంచి వస్తుందో తెలుసుకున్న తర్వాత అవసరమైతే కనుక ఈ MRIలో కనుక మనకి ఫోకస్ క్లియర్గా ఉండి, ఈ వీడియో ఈజీలో క్లియర్గా ఉంటే కనుక వీళ్ళకి సర్జరీకి తీసుకుని వెళ్ళొచ్చు. ఒకవేళ అక్కడ కూడా కొద్దిగా ఏమైనా డౌట్ ఉన్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా, అంటే ఇంకా సాఫిస్టికేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చినాయి, పెట్ స్కాన్ అని, పెక్ట్ అని, దాని తర్వాత ఒక్కోసారి సర్జరీ చేసినప్పుడు ఓపెన్ చేసినప్పుడు కూడా ఫోకస్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా నిర్ధారణ చేసుకోవటానికి ఓపెన్ చేసి అక్కడ అది ఫోకస్ అక్కడి నుంచి ఏమైనా ఫిట్ వస్తుందో లేదో కూడా తెలుసుకొని దాని ప్రకారంగా ఆపరేషన్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరు ఎక్స్ప్రెస్ చేసినట్లు ఆపరేషన్ ఇప్పుడు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే, ఫిట్స్ అన్ని రకాల ఫిట్స్కి ఆపరేషన్ చేయరు. ఫిట్స్ మందులు కంట్రోల్లో ఉంటే కనుక ఫిట్స్కి ఆపరేషన్ చేయరు. అలాగే ఫిట్స్కి మందులు వేసుకుంటున్న కంట్రోల్ లేకపోతే ఫోకల్ ఫిట్స్ అయితే కనుక ఒక పక్క నుంచి వస్తున్నాయంటే కనుక ఆ సర్జరీ చేస్తారు. కాదు, కొన్ని ఏరియాస్లో ఎక్కువ శాతం వస్తే కనుక సర్జరీ చేసే విధానం కూడా మారొచ్చు అన్నమాట. సో అందుకని మీరు న్యూరాలజిస్ట్ని సంప్రదించి, ఎపిలెప్సీలో ఎక్కువ అవగాహన ఉన్న డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టు మీరు ఖచ్చితంగా సర్జరీకి వర్కప్ చేయించుకుంటే కనుక మీకు ఉపయోగపడే అవకాశాలు ఉంటాయండి.